नेल्लूर जिल्ला विंजमूर मंडल में राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन पेदवारिकी ఇంటి నివేసన స్థలాలు తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు లాటరీ పద్ధతిన ఫ్లాట్ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. స్థానిక రజకులకు గత ప్రభుత్వం ఇదే లేఅవుట్లు ఇళ్ల పట్టాలను మంజూరు ఇచ్చేశారని, మా రజకులకు ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో వేరే వారికి ఎలా ఇస్తారని, ఇది న్యాయమా అని, మా రజకులకు సంబంధించిన వారు అర్హులుగా ఉన్నారని, వారికే కేటాయించాలి అని అధికారులు తీసుకున్న నిరసనగా తహసీల్దార్ విఆర్ఓలు డౌన్ డౌన్ అంటూ నినాదించారు. హృదయం నుంచి జాలువారుగా ఈ పథకం మన మండలంలోనే దాదాపు 18 లేఅవుట్లో 1316 మందికి ఈ విత్తలో మనం ఇళ్ల ఫ్లాట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతవరకు 70-70 ఏళ్ళు దాటి ఎంతో మంది పేదవారి ఇంటి కలగా మెలుగుతూ పోతూ ఉంటే కేవలం వచ్చిన 12 నెలల్లోనే ఆనాడు చెప్పిన నవరత్నాల భాగంలో ఇది ఇళ్ల స్థలాలు కూడా ఒక పార్ట్. ఆ ఇచ్చిన మాట తప్పకుండా ఒక లేఅవుట్ అంటే మీరందరూ చూసే ఉంటారు గతంలో ఉన్న నేల మీద ఉన్నట్టుగా లేఅవుట్ చేసేవారు. ఈనాడు ఈ లేఅవుట్ చూస్తుంటే లక్షలాది రూపాయలు పెట్టి మనం కొనుగోలు చేసే లేఅవుట్ కూడా దీనికి ఏ మాత్రం ఒక్క శాతం కూడా దీంతో సెలిపోర్చలేకపోయింది. దీని ద్వారా మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, పేద ప్రజలంటే మన యువ ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రేమలో మీ ఇదే ప్రకారం నవరత్నాల్లో బాగా ఒకటొకటిగా ఏ ఒక్కటి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ క్రమంగా ఇంకా పెంచుకుంటూ పోతున్నారే కానీ సంక్షేమ పథకాలని ఏమాత్రం తీసుకొచ్చేటట్టు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ వాళ్ళందరం కూడా ఒక్కసారి మన శాసనసభ్యులు మేకపాటి శాసన సెక్రటరీ గారు కానీ అదే క్రమంలో మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎలపట్టుగా ఒకసారి చప్పట్ల ద్వారా మనందరం కూడా ఒక్కసారిగా ముఖ్యమంత్రి గారి చప్పట్ల ద్వారా హర్ష ద్వారా ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ నమస్కరిస్తున్నాను.